বলেন বাদিল। আলহামদুলিল্লাহ ওয়াহদাহ والصلاه والسلام على من لا نبي بعده نبينا محمد وعلى اله وصحبه ومن اهتدى بهدى ప్రియ వీక్షకులారా, వరాల వసంతం రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ఖురాన్ హితోక్తి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్ బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్ ఫదక్కిర్ బిల్ ఖురాన్. ఖురాన్ ద్వారా హితోపదేశం చెయ్యండి. అభిమానమిత్రులారా, ఖురాన్ మనకు చేసే హితోపదేశాల్లో ప్రథమ హితోపదేశం సూరతుల్ బకరాలో ఖురాన్ మనకిస్తున్న సందేశం, లైసల్ బిర్ర అంతువల్లు ఉజూహకుం కిబలల్ మష్రిక్ వల్ మగ్రిబ్. సత్కార్యం ధర్మం అంటే ముఖాలను తూర్పుకో పడమరకో మరల్చుకోవడం కాదు. వాస్తవంగా ధర్మం అంటే అల్లాహ్ను విశ్వసించాలి, అంతిమ దినాన్ని విశ్వసించాలి, దైవ గ్రంథాలను విశ్వసించాలి, ప్రవక్తలను విశ్వసించాలి అని ఖురాన్ అర్కానుల్ ఈమాన్లోని 5 అంశాలని ఇక్కడ పేర్కొని వకుల్ల షయ్యిన్ ఖద్దర్నాహు తక్దీరా అన్న యొక్క ఈ ఆయతు ద్వారా తక్దీర్ అనేక 6వ అంశాన్ని కూడా ఖురాన్ ఎరుకపరిచింది. కాబట్టి ఖురాన్ చేసే ప్రథమ హితవుల్లో అర్కానుల్ ఈమాన్ ఏవైతే 6 ఉన్నాయో ఆ 6 గురించి మనిషి పూర్తి అవగాహన కలిగి జీవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక తదుపరి యొక్క హితవుని మనం తీసుకున్నట్లయితే ఖురాన్లో సూరతుల్ ముమినూన్ ముమినూన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన హుమ్ ఫీ సలాతిహిమ్ ఖాషిఊన్. ఈ ఆయత్ని మనం గమనించినట్లయితే ఈ ఆయతుల్లో 2 యొక్క అర్కానుల్ ఇస్లాంకి సంబంధించిన ఉపదేశాలు ఉన్నాయి. 1 నమాజ్, 2 జకాత్. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా సూరే బకరాలో విశ్వసించిన ఓ ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగావించబడ్డాయి అని తెలియజేశాడు. అదేవిధంగా వలిల్లాహి అలన్నాసి హజ్జుల్ బైతి మనిస్తతా ఇలైహి సబీలాని హజ్ విధి అన్న యొక్క విషయాన్ని కూడా విశదపరిచాడు. వీటితో పాటు 2 సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ అలాగే ముహమ్మదుర్ రసూలుల్లాహ్, ఈ 2 సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటితో కలిపి అర్కానుల్ ఇస్లాంకి సంబంధించిన 5 మూల యొక్క ఆధారాల్ని కూడా ఖురాన్ మనకు హితోపదేశం చేస్తుంది. కాబట్టి అర్కానుల్ ఈమాన్తో పాటు అర్కానుల్ ఇస్లాం అయిన ఈ 5 గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత పండితులకు ఎంతైతే ఉందో అంతే పామరులకు కూడా ఉంటుంది, పెద్దలకు ఎంతైతే ఉంటుందో అంతే పిల్లలకు కూడా ఉంటుంది, పురుషులకు ఎంతైతే ఉంటుందో అంతే స్త్రీలకు కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమానమిత్రులారు, ఖురాన్ మనకు చేసే యొక్క హితవుల్లో మరొక హితవు ఏంటంటే ముస్లిం సమాజ ఉనికికి అసలు కారణమైనది. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, కుంతుమ్ ఖైర ఉమ్మా ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురున బిల్ మారుఫ్. మీరు శ్రేష్ఠ సముదాయానికి చెందిన ప్రజలు, ప్రజల యొక్క మేలు కోసం మిమ్మల్ని ఉనికినివ్వడం జరిగింది, మీరు మంచిని గురించి ఆదేశిస్తారు, చెడు నుండి ప్రజల్ని మీరు ఆపుతారు. కనుక అభిమానమిత్రులారా, ఖురాన్ మనకు ఇలాంటి యొక్క అనేక హితవులు చేస్తుంది. ఆ హితవుల్ని గ్రహించి వాటికి అనుగుణంగా మన జీవితాల్ని మనం మలుచుకొని ఇహపరాల్లో సఫలీకృతులయ్యేందుకు మనం ప్రయత్నించాలి, ప్రయత్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.